Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tuts. In this video, we will discuss what is final class in Java. In this video, lo Java lo final class and entity. Then, ela implement cheyali. Oka chinna example teeskoni meeku clear ga explain chestanu. So, video ni end varaku chudandi, meeku easy ga understand. Okay. So, what is mean by final class? A class declared as a final, it cannot be extended. Ante ఒక క్లాస్ని మనం ఫైనల్గా డిక్లేర్ చేస్తే ఆ క్లాస్ని ఎక్స్టెన్షన్ చేసుకోలేము, అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ దానికి అప్లై చేయలేము. ఒక క్లాస్ని మనం ఫైనల్ చేసామంటే అది ఫిక్స్డ్ క్లాస్, అది ఇండివిజువల్గా సపరేట్గా ఉంటుంది. సో దాన్ని మనం ఎక్స్టెన్షన్ అనేది చేసుకోలేము, అంటే ఫర్దర్గా యూజ్ చేయలేము. జస్ట్ యూజ్ చేసుకోవచ్చు బట్ ఎక్స్టెన్షన్ చేయలేము. సో ఆ విధంగా మనం డిజైన్ చేయాలన్నప్పుడు యూ కెన్ యూస్ ఫైనల్ క్లాస్. సో ఇక్కడ ఫైనల్ ఈజ్ ఏ రిజర్వ్డ్ కీవర్డ్ ఇన్ జావా. సో జావాలో ఫైనల్ అనేది రిజర్వ్డ్ క్యూ. సో ఒక క్లాస్ని ఫైనల్ అని డిక్లేర్ చేసామంటే అది ఫిక్స్డ్గా ఉంటుంది, దాన్ని మనం ఎక్స్టెన్షన్ అనేది చేయలేము. క్లియర్. సో దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ సెమికోలన్. సో ఇక్కడ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ రోబో ఇలా రాసామంటే ఇది నార్మల్ క్లాస్. సో క్లాస్కి ముందు ఇక్కడ మనం ఫైనల్ అనే కీవర్డ్ పెట్టామంటే ఇట్ ఈస్ ఏ ఫైనల్ క్లాస్, అంటే ఈ క్లాస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో దీన్ని మనం ఎక్స్టెన్షన్ అనేది చేయాలి. సో ఇందులో మన ఇష్టం ఏదైనా లాజిక్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న మెథడ్ ఒకటి రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ సన్ ఇందులో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్ దిస్ ఈస్ ఫైనల్ క్లాస్ క్లాస్ క్లోజ్. ఈ క్లాస్ని నేను ఎక్స్టెన్షన్ చేయాలంటే చేయలేదు, ఎందుకంటే ఫైనల్ క్లాస్ కాదు. ఫైనల్ ఒకసారి ఇంచామంటే అది ఫిక్స్డ్గా, సో దాన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకోలేము. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయడానికి రాదు, ఇది ఇండివిజువల్గా ఉంది. ఈ క్లాస్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే మెయిన్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ చిక్కీ ఇందులో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్స్. సో క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని రోబో ఫర్ ఎగ్జాంపుల్ ఓబీజే ఈక్వల్ టు న్యూ రోబో విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్తో ఫంక్షన్ నేమ్ని కాల్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ క్లోజ్ క్లాస్ క్లోజ్. సింపుల్గా ఏ క్లాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ ఫైనల్ ఇట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ మీన్స్ ఇట్ కెనాట్ బి ఇన్హెరిటెడ్, అంటే ఇన్హెరిటెన్స్ అనేది జరగదు. ఈ క్లాస్ ఇండివిజువల్గా సపరేట్గా ఉంటుంది, ఫిక్స్డ్గా. సో దీన్ని మనం ఎక్స్టెండ్ చేయాలంటే చేయలేము. ఓకే. సో ఇది, సో దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే. సో అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.